శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తగే బ్రహ్మణే నమః శ్రీమాత్రే నమః. మన శరీరంలో ఎట్లాగైతే కనుక ఫిజియోలాజికల్ ఫంక్షన్ ఒకటి నడుస్తుంది, అంటే మనం తినేటువంటి ఆహారము, మనం ఆహారం తినేంతవరకే మనకు తెలుసు దాని రుచి పచి ఎవ్రీథింగ్, కానీ తిని ఎప్పుడైతే కనుక ఈసోఫేగస్ నుంచి ఫుట్ ట్రాక్ లోపలికి ఎంటర్ అయ్యిందో ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. డైజెస్ట్ ఎట్లా జరుగుతుంది, దాంట్లో ఎన్ని పోషక పదార్థాలు, ఏ యొక్క శరీరానికి అవయవానికి ఎట్లా వెళ్ళాలి, ఏ టిష్యూస్కి ఎన్ని మినరల్స్ వెళ్ళాలి, ప్రోటీన్స్ శరీరానికి ఎంత కావాలి, ఎంత అవసరం లేదు, ఇది మొత్తం కూడా బాడీ ఫిజియోలాజికల్ ఫంక్షన్ చూసుకుంటుంది. అట్లాగే ఈ యొక్క భూప్రపంచంలో సమస్తమైనటువంటి ప్రపంచంలో మనకెట్లాగైతే కనుక శరీరంలో ఫిజియోలాజికల్ ఫంక్షన్కి ఎట్లాగైతే కనుక 11 ఫంక్షన్స్ ఉంటాయి, 11 సిస్టంలు ఉంటాయి మన బాడీలో, డైజెస్టివ్ సిస్టము, తర్వాత కార్డియాక్ సిస్టము, తర్వాత ఇన్హేల్ ఎగ్జలేషన్ దానికి సంబంధించిన సిస్టమ్, ఇలా చాలా సిస్టమ్స్ ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి, కిడ్నీ సిస్టమ్, ఎస్క్రియేషన్ సిస్టమ్ అని చెప్పేసి అని ఇలా 11 సిస్టమ్స్ ఉంటాయి మన బాడీలో. అట్లాగే ఈ యొక్క యూనివర్సల్లో కూడా ఈ మొత్తం ప్రపంచాన్ని కూడా బయోలాజికల్ క్లాక్ ఉంటుంది, మన శరీరంలో బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. మీరు ఏదైనా సరే ఆహార పదార్థము రోజు ఒకే సమయానికి తింటున్నారనుకోండి, ఒకరోజు ఆ సమయానికి మీరు తినకపోతే ఆటోమేటిక్గా మీకు ఆకలిస్తుంది. అట్లాగే అలారం పెట్టుకొని ఒక 3 రోజులు పడుకోండి, లెగండి పడుకొని ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు లెవ్వాలనుకోండి, 4వ రోజు మీరు అలారం పెట్టకండి, 4 గంటలకు ఎగ్జాక్ట్ 4 గంటలకు మీరు మెలకు వస్తుంది. ఎవరు లెప్తున్నారు మిమ్మల్ని? బయోలాజికల్ క్లాక్. ఈ ఫిజియోలాజికల్ ఫంక్షన్లో బయోలాజికల్ క్లాక్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్, అది మన శరీరంలో ఉంటుంది. యూనివర్సల్ బయోలాజికల్ క్లాక్కి మన బయోలాజికల్ క్లాక్కి ఒక రిలేషన్ అనేది ఉంటుంది. మనకి కొంతమందికి చలి పడదు, చలికాలం వచ్చేసరికి వాళ్ళకి ఏదో రొంప దగ్గు వచ్చేస్తాయి, ఇలా ఏదో ఒకటి, అంటే ప్రకృతి బయోలాజికల్ క్లాక్కి మన బయోలాజికల్ క్లాక్కి, ప్రకృతి యూనివర్సిటీలో ఉండేటువంటి ఫిజియోలాజికల్ ఫంక్షన్కి, నీ లోపల ఉండేటువంటి ఫిజియోలాజికల్ ఫంక్షన్కి అవినాభావ సంబంధం ఉంటుంది. మనము ప్రకృతికి భిన్నమైనటువంటి వాళ్ళము కాము, ఇది ఫస్ట్ మనుషులందరూ గుర్తించాలి. ఈ ప్రకృతిని నడిపిస్తున్నది ఎవరు అంటే సూర్యగ్రహము. ఆరోగ్యం భాస్కరాదిచ్చే, సూర్యుడి వలనే మనకి ఆరోగ్యం అనేది కలుగుతుంది. సూర్యుడి కిరణాలు లేకపోతే మనకేం జరుగుతుంది పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. 5వ తరగతి పిల్లవాడిని అంటే నేను చెప్తాడు, వాడికి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మొక్కలు ఎలా పెరుగుతాయి, సూర్యరశ్మి వల్ల పెరుగుతున్నాయి, మొక్కలు ఎలా గాలిని పీల్చుకుంటాయి, ఇవన్నీ కూడా మనకి 5వ తరగతి నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సో విజ్ఞానవంతులమైనటువంటి మనకి సూర్యుడి యొక్క పరిచయం పెద్దగా అక్కర్లేదు, సూర్యుడి యొక్క గొప్పతనము మనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకోసమంటే మన నిత్య జీవితంలో ప్రతి ఒక్క క్షణము, ప్రతి నిమిషము, ప్రతి మూమెంట్లోనూ మనకు సూర్యుడు మనతో పాటు ఉన్నాడు. ఉదయం సూర్యుడు అయితే రాత్రి చంద్రుడు, మరి సూర్యచంద్రులే ఆధారంగా కలిగి, అందుకోసం జ్యోతిష్శాస్త్రం ఏం చెప్తారంటే చంద్రార్కౌ యత్ర సాక్షిణం అంటారు. సూర్యచంద్రులు ఇద్దరు కూడా కన్నులతో సమానము. మనకి ఎట్లాగైతే 2 కళ్ళు ఎంత ముఖ్యమో మన భూమికి సూర్యచంద్రుడు అంత ముఖ్యం. ఔషధకారకుడు, జ్ఞానకారకుడు, ఆత్మకారకుడు, రాజయోగ పదకారకుడు, విజ్ఞానకారకుడు, ఇవన్నీ కూడా సూర్యుడే, గ్రహరాజు సూర్యుడు. అలాంటి సూర్యుడికి గ్రహణం ఏర్పడుతుంది ఎప్పుడు, 26వ తారీఖు డిసెంబర్ 2019 రోజున. ఈ కంటెంట్ ఏదైతే కనుక ఇది ఎవర్గ్రీన్ కంటెంట్, మీరు ఎప్పుడు సూర్యగ్రహణం వచ్చినా ఇదే కంటెంట్ మీరు హ్యాపీగా వినొచ్చు. కాకపోతే ఇప్పుడు సందర్భము 26వ తారీఖు వస్తుంది కాబట్టి చెప్తున్నా, 26 డిసెంబర్ 2019 రోజున షష్టగ్రహ కూటమి, 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉంటున్నాయి. ఒకే స్థానం అంటే పక్క పక్కన ఉండవు, కొన్ని 100,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, ఇది మన దృష్టిలో. కానీ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా వాటి యొక్క కాంతి ప్రభావం మన మీద ఉంటుంది, బికాజ్ మనం కాస్మిక్ బాడీ. మనదేం బాడీ? కాస్మిక్ బాడీ. మన శరీరము కేవలము శరీరం అంటే ఏంది అంటే పంచభూతాత్మక శరీరము,
పృథివీ అపస్తేజ వాయురాకాశములు కలిగినటువంటి శరీరం ఇది. సూర్యుడిలో కలిగేటువంటి 7 కిరణాలతో పాటు సహస్ర కిరణములు ఉంటాయి సూర్యుడిలో. ఆ 1000 కిరణములు ఏవో సైంటిస్టులు అందరూ పసిగట్టారు. మనము ఇంకా పాశ్చాత్యులు చెప్పింది వినుకుంటూ ఇప్పటికీ మనం మన యొక్క సంస్కృతిని మన సాంప్రదాయాలు గుర్తించకపోతే ఇంకా మనం భవిష్యత్ తరాన్ని కాపాడుకోవడం కష్టము. ఇప్పటికైనా భారతీయులారా, హిందూ ధర్మానికి సంబంధించిన బంధువులారా, మేల్కొనండి. రాబోతుంది సూర్యగ్రహణము, ఇది ఆద్యంత పుణ్యకాలము. చాలామంది గ్రహణం అంటే భయపడతారు, భయపెట్టిస్తారు. ఇది ఆద్యంత పుణ్యకాలము, గ్రహణ సమయము. ఇప్పుడు దేవతలకు మన శక్తి అవసరము, దేవతలకి మన అవసరం ఉంది. మనం ప్రతినిత్యము దేవతల్ని మనం ఆరాధిస్తాము, కానీ ఇప్పుడు దేవతలకు మనం శక్తిని ఇవ్వాలి. ఆ అమ్మవారి యొక్క జగజ్జనని యొక్క శక్తిని మనం ఇప్పుడు దేవతలకు మనం ఇవ్వగలగాలి. ఇది ఆద్యంత పుణ్యకాలము. ఈ సమయంలో మీరు పట్టు స్నానము, విడు స్నానం అన్నీ కూడా చేసి ఆ 3.5 గంటల సమయంలో చక్కని దైవ కార్యక్రమము అనుష్ఠానం చేయటం వలన భగవత్ శక్తి మీకు లభిస్తుంది. భగవంతునికి ఇప్పుడు శక్తి ఇచ్చే సమయం ఇది. దేవతలందరూ దేవాహ హవిర్భుజాహ, దేవతలందరూ హవిస్సు ద్వారా శక్తిని పొందుతారు. అందుకోసమే దేవీ సప్తశతిలో చెప్తారు, దేవీ భాగవతంలో చెప్తారు, దేవతలందరూ కూడా శక్తివిహీనులు అయిపోయారు. రాక్షసులు దేవతలందరినీ ఎట్ల పడితే అట్లా ఆడుకుంటున్నారు, శక్తివిహీనులు అయిపోయారు. అప్పుడు దేవతలందరూ ఏం చేశారు, ఏం చేద్దామని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, విష్ణువు దగ్గరికి వెళ్ళారు, రుద్రుడి దగ్గరికి వెళ్ళారు. అందరూ కలిసి ఏం చెప్పారంటే, అరే నాయన, మమ్మల్ని కూడా నడిపించే ఒక అమ్మ ఉంది, జగజ్జనని ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన శక్తులన్నీ కలిపి ఒక దగ్గర కలపాలని చెప్పి ఒక పెద్ద యజ్ఞకుండాన్ని తయారు చేసి ఆ యజ్ఞకుండం యందు వీళ్ళందరి శక్తులన్నీ ధారపోసారు. అక్కడికి ఆ ధార పోసినప్పుడు ఆ యజ్ఞకుండం నుంచి వచ్చింది. అందుకోసమే చిదగ్నికుండ సంభూత శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి 5వ పేరేంటి, చిదగ్నికుండ సంభూత, పంచ ప్రాణాలకు ప్రతీకంగా 5వ అంటే పంచభూతాలకు ప్రతీకంగా ఈ యొక్క అమ్మవారు యజ్ఞంలో నుంచి బయటకు వచ్చింది. అందుకోసమే గ్రహణాది సమయములో మనము పుణ్య కార్యక్రమం చేయాలి. కాబట్టి ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతుంది. ఇది మహా అద్భుతమైనటువంటి సూర్యగ్రహము. ఇది లోకాలకు కీడు చేసేటువంటి సూర్యగ్రహణము. ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంది, హిందువులుగా మన తక్షణ కర్తవ్యం ఏంది, మనము హిందువులం హిందువులం అని గొప్పగా చెప్పుకోవడం కాదు. హిందూ ధర్మం సనాతన ధర్మం ఏం చెప్తుందనంటే సర్వే జన సుఖినో భవంతు అంటుంది. మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు ఆయన చిట్ట చివరికి అంటాడు, సర్వే సుజన సుఖినో భవంతు అని చెప్పేసి అంటాడు. అంటే సర్వే సుజన అంటే అందరూ మంచి వాళ్ళందరూ సుఖిన సుఖంగా ఉండాలి అని చెప్పేసి అంటారు. సో మంచి వాళ్ళందరూ బాగా ఉండాలంటే ఇవాళ మనం అందరం కూడా ఏకత్రమయ్యి సూర్యగ్రహణ సమయం లోపల అనుష్ఠానం చేసుకోవాలి. మన యొక్క నిత్య కర్మల్లో మనకి నిత్య జీవితంలో చాలా ఆటంకాలు ఏర్పడతాయి. దుఃఖం లేనటువంటి వాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కరికి దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. మనిషి అనేటువంటి వాడికి దుఃఖం వెంటాడకుండా ఉండనే ఉండదు. హేయం దుఃఖం అనాగతం అని పతంజలి యోగ సూత్రంలో చెప్పారు. అంటే ఈ దుఃఖాన్ని మనము ఓవర్కమ్ చేయవచ్చు. ఎలా అంటే సమయ నిర్దేశం పూరితంగా ఓవర్కమ్ చేయాలి. ఈ సమయం లోపల గ్రహస్థితులను బట్టి ఒక్కొక్క మంచి సమయము చెడు సమయం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో అనుకూలమైనటువంటి సమయం ఎవరికి, ప్రతికూలమైన సమయం ఎవరికి, అంటే 12 రాశుల్లో 3 విభాగాలు చేస్తే కనుక ధనుస్సు రాశిలో ఇప్పుడు సూర్యగ్రహణం జరుగుతుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి, అదేవిధంగా మకర రాశి వారికి, తర్వాత వృశ్చిక రాశి వారికి, వృషభ రాశి వారికి, ఈ 3 రాశుల వారికి కీడు అరిష్టము. ఈ 3 రాశుల వారు చాలా వీళ్ళకి ఏంటంటే నెగిటివ్ రాబోతుంది భవిష్యత్తు, ఈ గ్రహణం సూచిస్తుంది. మరి ఏం చెయ్యాలి ఈ సమయంలో అనుష్ఠానపరచుకొని ఆ నెగిటివ్ ఫోర్స్ని కూడా పాజిటివ్ కిందకి మార్చుకోగలగాలి. అది చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా మూలానక్షత్రం వారు, మూలానక్షత్రం వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ సూర్యగ్రహణం రోజున శ్రీచక్రపురానికి రండి, అనుష్ఠానం చేసుకోండి. ధనుస్సు రాశి వారు, మకర రాశి వారు, వృశ్చిక రాశి వారు, అదేవిధంగా వృషభ రాశి వారు అందరూ శ్రీచక్రపురానికి వచ్చేయండి. ఆ అమ్మవారి సన్నిధానంలో ఉండండి, అనుష్ఠానం చేసుకోండి, అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. అలాంటి పీస్ ఆఫ్ లొకేషన్ మీకు ఎక్కడ కూడా ప్రకృతి నేచర్లో ఎక్కడ కూడా దొరకదు, ఉండండి. మరి అదృష్టం ఎవరికి ఈ సమయంలో అంటే
కుంభరాశి, మీనరాశి, మిథున రాశి, తులారాశి వారికి ఈ యొక్క గ్రహము గ్రహణం అదృష్టమైనటువంటిది. కన్యారాశి వారికి కూడా మంచిది కాదు. ఇప్పుడు కన్యారాశి వారికి, అదేవిధంగా మేషరాశి వారికి, సింహరాశి వారికి, వీళ్ళకి కర్కాటక రాశి వీళ్ళకి, వీళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. మరి ఆ ఫలితాలు ఉండకుండా ఉండడానికి ద్వాదశ రాశుల వారందరూ కూడా వచ్చి చక్కగా దేవస్థానంకి వచ్చి శ్రీచక్రపురంలో, మీరు గూగుల్ మ్యాప్లో వెతకండి, శ్రీచక్రపురం కామ నిజామాబాద్ అని కొడితే మన అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన టోటల్ వీడియోస్ వస్తాయి. గూగుల్ మ్యాప్లో అన్ని ఫోటోస్ కూడా కనిపిస్తాయి. మంచి నేను వేసిన శ్రీచక్రాలు ఫోటోలు అన్నీ కనిపిస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏ డౌట్ పెట్టుకోకుండా, ఎందుకోసమంటే ఒకరోజు మీరు మీ జీవితంలో ఒక రోజును పూర్తిగా భగవత్ సేవ కేటాయించాను అని అనుకోండి. ఎందుకోసమంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజులు రావు. షష్టగ్రహ కూటమిలో, ఎందుకోసమంటే సినిమాలో చూసినప్పుడు ఓరి మెరిసిపోతాం, కానీ అష్టగ్రహ కూటమి లాంటిదే ఇది షష్టగ్రహ కూటమి. ఎందుకోసమంటే రెండే రెండు గ్రహాలు, శుక్రుడు అటువైపు ఉన్నాడు అంతే, శుక్రకుజులు మాత్రము పక్కపక్కన ఉన్నారు, వృశ్చికంలో కుజుడు, శుక్రుడు ఇంతే మకరంలో. కాబట్టి ఈ రెండు గ్రహాలు కూడా ఆల్మోస్ట్ దగ్గరున్నట్టుగానే, అంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి ట్రయాంగిల్ లుక్లో మనకి అష్టగ్రహ కూటమి జరగబోతుంది. ఆల్మోస్ట్ ఇది అష్టగ్రహ కూటమి. మరి ఈ అష్టగ్రహ కూటమి ఎప్పుడు కూడా జరగదు. ఇది జరుగుతుంది అంటే కనుక ఏదో విపత్తు రాబోతుంది. కానీ మానవాళి యొక్క శ్రేయస్సు ప్రకారము గ్రహణంలో ఎవరైతే కనుక భగవత్ సాన్నిధ్యంలో కూర్చొని భగవద్ ఆరాధన చేస్తారో వారికి తప్పకుండా శక్తి కలుగుతుంది. శక్తిని ఇస్తే శక్తి కలుగుతుంది. నువ్వు ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ఇస్తే నీకు వస్తుంది. ఈ గ్రహణ సమయంలో నువ్వు శక్తి ప్రదాత అవుతావు. కాబట్టి ఆచరణ చెయ్యు, ధ్యానం చెయ్యు, నీ నుంచి దేవతలకు శక్తిని ప్రసాదించు, తర్వాత నువ్వే శక్తిని పొందుతావు. గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం చదివేటువంటి ప్రతి బ్రాహ్మణుడు ఒకసారి గాయత్రి మంత్రం అనుష్ఠానం కనుక చేస్తే కనుక 1000 సార్లు గాయత్రి మంత్రం చదివినంత పుణ్యఫలం లభిస్తుంది, కేవలం ఒక్కసారి గాయత్రి మంత్రం అనుష్ఠానం చేస్తే. మరి అలాంటిది మహారుద్రము గ్రహణం అయిపోయిన తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది, ఆ తర్వాత సంప్రోక్షణ ఉంటుంది. ఈ యొక్క పర్వదినం ఇది, గ్రహణం అనేది ఒక పర్వదినము. ఈ పర్వదినాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. నేను ఎందుకోసం ఈ వీడియోని, ఈ కాన్సెప్ట్ని ఒక నెల రోజుల ముందే చెప్పొచ్చు కదా మేము ప్రిపేర్ అవుతున్నామంటే, అలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు నాకొద్దు. సంకల్ప సిద్ధి ఇక్కడ ఉండాలి. ఇలా ఆలోచన రాగానే అలా రావాలి. అందుకోసమే నేను నా సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా తెలియజెప్పడానికి 3 రోజుల ముందు చెప్తాను. సబ్స్క్రైబర్స్ నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాము అనేది మీకు ఇప్పుడు, మీ విలువ ఎందుకు మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఫస్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఇంకా 10 మందికి చెప్పండి, ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. సో శ్రీచక్రపురంలో 26వ తారీఖు పొద్దున 6 గంటలకి మేము ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. సంకల్పాలు 6 నుంచి 8 గంటల వరకు సంకల్పాలు అయిపోతాయి. 8 గంటల వరకు యజ్ఞం టంచన్గా స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు ఆ యజ్ఞం పేరు నేను చెప్పడం కుదరదు, కాబట్టి అది చాలా అద్భుతమైనటువంటి యాగం అది. ఆ యాగం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే అన్నీ పోతాయి. అదృష్టప్రదమైనటువంటి యాగం అది. లాస్ట్ టైం నేను సక్సెస్ఫుల్గా చేశాను. నేను ఏదైనా సరే నేను ప్రాక్టికల్గా చేయకుండా వేరే వాళ్ళకి చెప్పను. లాస్ట్ టైం చంద్రగ్రహణం అప్పుడు నేను ప్రాక్టికల్గా చేశాను, సక్సెస్ అయ్యాను. కాబట్టి ఇప్పుడు అందరిని కూడా రమ్మని చెప్తున్నాను. ఇష్టం ఉంటే రండి, లేకపోతే రావద్దు. ఇది బలవంతంగా నేను చెప్పేది కాదు. ఇఫ్ యూ విష్ టు గెట్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ గాడెస్ లలితాదేవి దెన్ యూ కెన్ కమ్. ఇఫ్ నాట్ దట్ డోంట్ విష్ దట్ యూ కెన్. ఇఫ్ యూ వాంట్ టు డూ అన్లైక్ అన్లైక్ చేసుకున్నా పర్వాలేదు. నేను నా సబ్స్క్రైబర్కి క్లియర్గా చెప్తున్నా, ఎవరికైనా సరే నా వీడియోలు కాన్సెప్ట్స్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా మంచిగా అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లేదంటే నా వీడియోలు అస్సలు చూడొద్దు. మీరు అన్లైక్ చేస్తే కనుక మీకు నా వీడియోలు కూడా రావు. బికాస్ నన్ను ఇష్టపడని వాళ్ళు, నన్ను ద్వేషించేవాళ్ళు, మీరు కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు, నా వీడియోలు చూడాల్సిన అవసరము లేదు. సో సనాతన ధర్మం ఇది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది కాబట్టి సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళే 10 మందికి షేర్ చేయండి. మంచి పంచితే మంచి పెరుగుతుంది. మంచి నువ్వు పంచితే నీకు మళ్ళీ మంచే జరుగుతుంది. ఇదే తత్వాన్ని నమ్మినటువంటి వాడిని నేను. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో ఎవరెవరికి మంచి జరుగుతుందబ్బా అంటే, ఎవరైతే గనక సూర్యుడు రాజయోగకారకుడు, అలాంటి సూర్యుడికి గ్రహణం జరుగుతున్నప్పుడు మీరు గనక ఒక మహాద్భుతమైనటువంటి యాగం చేస్తే మన దేవుళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే, ఎంత శక్తి సంపన్నులు అంటే, మీరు
నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి, కానీ అదే ఈ గ్రహణ సమయంలో 100,000 రూపాయలు ఎంతో ఖర్చు పెట్టి ఒక చిన్న యాగం చేస్తే నీకు ఎమ్మెల్యే పదవి భగవంతుడు ఇస్తాడు. అదే భగవంతుని అనుగ్రహం లేకపోతే నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు ఎంపీవి కావు. అదే ఈ గ్రహణ సమయంలో నువ్వు ఎంతైనా కొంచెం ఖర్చు పెట్టి భక్తితో యజ్ఞం చెయ్యు, శక్తిని ప్రసాదించు, యజ్ఞము ద్వారా దేవతలకు శక్తిని ప్రసాదించు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందు. ఇదే రాజయోగ కారక యాగం. ఇది ఒకప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరిగే ముందు వచ్చినటువంటి సూర్యగ్రహణమే ఇది. అలాంటి సూర్యగ్రహణం మళ్ళీ జరుగుతుంది. అందుకోసమే ఢిల్లీలో నేను ఆల్రెడీ 2 నెలల ముందే చెప్పాను భూకంపం వస్తుందని చెప్పి, చెప్పింది చెప్పినట్టుగా ఉత్తర భారతంలో భూకంపం వచ్చింది. 26వ తారీఖు తర్వాత వితిన్ 10 డేస్ లోపలనే ఎక్కడైనా న్యాచురల్ కెలామిటీ ఒక డిజాస్టర్ అనేది మీరు చూస్తారు ఈజీగా. డ్యామ్ షూట్ జరుగుతుంది, కానీ అది ఎక్కడ జరుగుతుందో ఏమో పసిగట్టడము, అది భగవద్ఇచ్ఛ. కొన్ని శాస్త్ర ప్రకారం కొన్ని రహస్యాలు చెప్పకూడదు, ఇవి రహస్యాలు రహస్యాలుగానే ఉంటాయి. అది ప్రకృతికి సంబంధించిన పని, అది ప్రకృతి తన పని తను చేస్తూనే వెళుతుంది. కాబట్టి ఆ ప్రకృతి వైపరీత్యం ఎందుకోసం అంటే ఆది దైవిక దుఃఖం అంటారు. ఆది దైవికత్వం అంటే ప్రకృతి వైపరీత్యంలో ఏదైనా మనకి సంఘటన జరగడం, అలాంటివి జరగకూడదు అని అంటే ఇలాంటి కార్యక్రమం లోపల పాల్గొనాలి. అందరు కూడా రండి, పాల్గొనండి. నేను ఇదే ప్రోగ్రామ్ కమర్షియల్గా చేయాలనుకుంటే దాదాపు 3 నెలల నుంచి నేను ఎందుకోసం అండి గ్రహణం వస్తుందని సంవత్సరం ముందే తెలుసు. సంవత్సరం నుంచి పబ్లిసిటీ చేసుకోవచ్చు. నాకు పబ్లిసిటీ నచ్చదు, ఏది నచ్చదు. నేను పర్ఫెక్ట్ పీపుల్కి, ఎవరికైతే నీడీ ఉంటుందో వాళ్ళకే చెప్పాలనుకుంటాను. సో నాకు 98,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ రోజుకి. సో ఈ 98,000 మంది సబ్స్క్రైబర్లకు ఇది ఆపర్చునిటీ అనుకోండి. సో మీరు కావాలంటే ఎవరికైనా షేర్ చేయండి, రండి. గ్రహణం రోజు వచ్చి కార్యక్రమం చేసుకోండి. మీ జాతకంలో ఉన్న దరిద్రం ఏదైతే ఉందనుకుంటున్నారో అది మొత్తం వెళ్ళిపోతుంది. ఏ గ్రహ దోషాలు ఉన్నా ఏం కథ అయినా సరే ఓన్లీ గ్రహణం రోజు చేస్తే గ్రహదోషాలు పోతాయి. ఆ గ్రహణం రోజు చేసేటువంటి మహోత్కృష్ట యాగము అది అనిరతమైనటువంటిది, అనుపమానమైనటువంటిది. ఉపమానం అంటే వేరే దానితో పోల్చలేనటువంటిది. శ్రీచక్రపురానికి రండి, అమ్మవారి యొక్క సన్నిధానంలో అనుష్ఠానం చేసుకోండి. సర్వే జన సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.